ఇటువంటి విషయం అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తాను. జై మోదీజీ. గిరిజన బిడ్డలందరికీ అడవిలో ఉండేటటువంటి గిరిజన బిడ్డలు ఉన్నటువంటి ఒక మహిళ ఈరోజు ఈ దేశానికి రాష్ట్రపతిగా ఉంది అంటే మరి నరేంద్ర మోదీ గారు గిరిజనుల గురించి కానీ అడుగు బలహీన వర్గాల గురించి కానీ ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధి గురించి కానీ అన్ని రంగాల్లో రాజకీయ రంగంలో కానీ ఇతర అన్ని రంగాల్లో కూడా విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో అన్ని రంగాలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విద్యలో విద్యనే అభివృద్ధికి నాంది అనేది చదువు వల్లనే ప్రతి ఒక్కరు అభివృద్ధిలోకి వస్తారని ప్రతి ఒక్క పేద పిల్లలు పేద వర్గాల పిల్లలు అభివృద్ధి అనేటువంటి ఆలోచనతోన అట్టడుగునున్నటువంటి ప్రతి ఒక్కరిని అభివృద్ధిలో. సంత సేవలాల్ మహారాజ్ గారి యొక్క 285వ జయంతి సందర్భంగా ఇక్కడ పాలమూరు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప శోభాయాత్రలో ఈరోజు పాల్గొనేటటువంటి పెద్దలందరికీ మా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి గారు, మరి నాతో పాటు వచ్చినటువంటి కృష్ణనాయక్ గారు, మా గిరిజన సేవా సంఘం సభ్యులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి కార్యవర్గానికి అంతా కూడా హృదయపూర్వకంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గిరిజన సోదరులకు అందరికీ, అక్క చెల్లెళ్ళకు, అన్న తమ్ముళ్లకు, ప్రతి ఒక్కరికి మరి సంత సేవాలయ యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు గిరిజనులు పెద్ద ఎత్తున ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈరోజు ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో మరి రాజకీయ రంగంలో కూడా ప్రతి ఒక్కరూ మరి ప్రాధాన్యత లక్ష్యంతో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక గిరిజన బిడ్డ అయినటువంటి ఒక గిరిజన బిడ్డను ఇవాళ ఈ దేశానికి రాష్ట్రపతిగా మరి అందించినారంటే మరి ఈరోజు గిరిజన బిడ్డలే ఈరోజు పెద్ద ఎత్తున మా యొక్క జాతి చెందినటువంటి మరి ద్రౌపది ముర్ము గారు ఇవాళ ఈ దేశానికి రాష్ట్రపతిగా ఉన్నారంటే ప్రతి ఒక్కరూ గర్వపడేటటువంటి విధంగా మరి జాతి మొత్తం గర్వపడే విధంగా ఈరోజు మరి దేశానికి రాష్ట్రపతిగా మరి ద్రౌపది ముర్ము గారిని నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం మరి అవకాశం ఇచ్చిన విషయాన్ని అందరం గుర్తు చేసుకుంటాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయించి ములుగులో మరి దానికి సమ్మక్క సారలమ్మ పేరుతో ఆ యొక్క గిరిజన యూనివర్సిటీకి పేరు పెట్టి మరి ఈరోజు అడవి దేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మ ప్రతి ఒక్కరము కూడా వారిని పూజించుకొని మరి ఆ ఆశీర్వాదం కూడా మనం తీసుకుంటున్నటువంటి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతం అంతా కూడా సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొని ఆ దేవతల ఆశీర్వాదం కోసం ప్రతి ఒక్కరు కూడా తహతహలాడతారు. అటువంటి ఆ అమ్మాల పేరు మీద గిరిజన యూనివర్సిటీని ములుగులో స్థాపించిండ్రు. మరి గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం అహర్నిశలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి ఇవాళ పూర్తిగా వారి యొక్క విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళ రాజకీయ రంగంలో అన్ని రంగాల్లో కూడా వారు రాణించాలనేటటువంటి లక్ష్యంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పూర్తిగా వారికి అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరోసారి ప్రతి ఒక్కరికి కూడా సంత సేవలాల్ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను.